రాష్ట్ర ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరిస్తూ అధికార పార్టీకి మద్దతు పలుకుతోందని ఆరోపిస్తూ భాజపా ధర్నాకు దిగింది. ఎస్సీసీ కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన భాజపా నాయకులు కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భాజపా శ్రేణులు నినాదాలు చేశారు. ఇతర ప్రాంతాలకు చెందిన తెరాస నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఫ్లెక్సీలు పోస్టర్లపై తొలగించాలం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలకొక్కటే చెప్పదలుచుకున్నాం, ఎమ్మెల్యే అయినా సరే అవుట్ సైడర్ అయితే వాడిని గల్లా పెట్టుకుని అక్కడే తన్నండి, అప్పుడు మాత్రమే ఇలా గుర్తొస్తుంది, ఈ ఎలక్షన్ కమిషన్ బుద్ధి వస్తుంది. ఎందుకనంటే మేము చెప్తున్నాం, అవుట్ సైడర్స్ వస్తున్నారు, డబ్బులు పంచుతున్నారు, మా కార్యకర్తలను కొడుతున్నారు, తిడుతున్నారని చెప్పినా కానీ ఎలక్షన్ కమిషన్కి కన్ను లేవు, చెవులు లేవు, అసలు చేయటానికి పనే వాళ్ళకి చేత కానటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు రోడ్డు మీద మెట్రో పిల్లర్స్ మీద ఈ కార్ బొమ్మలు, టీఆర్ఎస్ కేసీఆర్ బొమ్మలు ఈయన కనిపించటం లేదని అడుగుతున్నాం. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న సాక్షాత్తు పోలీస్ అధికారుల ముంగట ఎమ్మెల్యే వచ్చి డబ్బులు పంచుతున్నటువంటి వ్యక్తులకి అనుకూలంగా సహాయపడే రీతిలో భారతీయ జనతా పార్టీ నాయకుల మీద దాడి చేస్తే కనీసం కేసు నమోదు చేయనటువంటి పోలీసు ఉన్నతాధికారుల పాత్రని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నిష్పక్షపాతంగా పనిచేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోస్టర్స్ పెట్టే విషయంలో కానివ్వండి, ఫ్లెక్సీలు పెట్టే విషయంలో కానివ్వండి, అధికార మా మీద ఒత్తిడి చేసి మా అన్ని కూడా ఇంతకుముందు తీసేస్తూ ఉన్నారు. ఈ అధికారులు ఎవరు కూడా పట్టించుకోలేదు. అంటే ఒక ఎలక్షన్ కమిషన్ కానీ అధికారులు కానీ ఒక పార్టీకు ప్రభుత్వానికి ఉత్తాస పలికేటటువంటి రీతిలో ప్రవర్తిస్తుంటే రేపు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి మాకు నమ్మకం లేదు.